పుట్టారు? అసలు ఆయన గురించి అసలు ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అది పశ్చిమ గోదావరి జిల్లా అమ్మ, కొవ్వూరు. బాగా బాధపడి నిజంగా కన్నీరు పెట్టుకున్న సందర్భం ఉందండి. రాయచూరు జిల్లా వెళ్ళి తుంగభద్ర డ్యామ్ కింద పొలాలు కొన్నాం. దాని గురించి ఆస్తులు తమ్మేసి అది ఎలా బతకాలో తెలియక మీ మానసిక స్థితి ఎలా ఉండిందండి? సాయంత్రానికి భోజనం ఎక్కడి నుంచి వస్తుందన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తడ్డారు లేస్తే ఇంతకు మించి జీవితంలో ఇంకేం కావాలి అని సంతోషపడిన సందర్భం ఉందండి. అంటే ఆ సంతోషం రకరకాల ఉంటుంది. మొన్నే నిన్నగాక మొన్నే చాలా నాకు సంతోషం విషయం ఉంటుంది. మనిషి అసలు బట్టలు ఎందుకు వేసుకుంటాడు, ఎందుకు వేసుకోవాలి? రెండు విషయాలండి ఇందులో. ఆది మానవుడు బట్టలు ఎందుకు వేసుకున్నాడంటే డబ్బు సంపాదించడానికి మాత్రమే వచ్చారనుకోవచ్చా? ఫిల్మ్ ఇండస్ట్రీలోకి బతకడానికి వచ్చాను. విజేంద్ర ప్రసాద్ గారు నిజంగానే రొమాంటిక్గా అని అని ఒక డౌట్ వచ్చింది. మీరు చెప్పండి, విజేంద్ర ప్రసాద్ గారు రొమాంటిక్కేనా? తిరిగి నన్నే వేశారు క్వశ్చన్. మీరు రొమాంటిక్ అంటే అర్థం ఏంటి మీ పరంగా చెప్పండి? ఎంతమంది అమ్మాయిలు పడేశారు? కులానికి సంబంధించి వాళ్ళు గ్రూపులు పెట్టేసుకున్నారు, ఒక రెండు మూడు గ్రూపులుగా అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి అని మీరు ఏకే భావిస్తారా? నేను కాన్సర్న్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దట్ గ్రూప్ ఇస్. ఓకే. ఎందుకంటే గ్రూప్స్ అంటే మా మా ఆవిడ నా మా కులం కాదు, మా అబ్బాయి ఏ కులం. హాయ్, దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో ఈనాటి స్పెషల్ గెస్ట్ ఎవరో గెస్ట్ అని చూద్దాం. తెలుగులో అటు హిందీలో ఎంతో మంచి కథల్ని మంచి డైరెక్షన్ని అందించినటువంటి విజేంద్ర ప్రసాద్ గారిని, రాజమౌళి గారి తండ్రి అంటే బాగుంటుందా, మరి విజేంద్ర ప్రసాద్ గారు అంటే బాగుంటుందా, ఆయన జీవిత విశేషాలని ఆయన్ని అడిగి తెలుసుకుందానండి. విజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. మీ గురించి ఏ ప్రేక్షకులకైనా, ఏ ఛానల్ ప్రేక్షకులకైనా, అది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా అసలు సుపరిచితులు కాబట్టి పరిచయం చేయాల్సిన అవసరం లేదు విజేంద్ర ప్రసాద్ గారిని. కాకపోతే అందరికీ వచ్చేది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు రాసిన డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నీ చూసినట్టయితే అసలు ఏం తింటుంటారు, ఎన్నింటికి లేస్తారు, అసలు ఈయన ఎక్కడ పుట్టారు, అసలు ఆయన గురించి అసలు ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అందువల్ల ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యాన్ని ఒకసారి మాతో పంచుకోండి. అది పశ్చిమ గోదావరి జిల్లా అమ్మ, కొవ్వూరు. మా నాన్నగారి పేరు కోడూరు అప్పారావు గారు, చాలా పెద్ద కాంట్రాక్టర్. ఆరుగురు అన్నదమ్ములు, మా అందరికన్నా పెద్దవాడు ఒక ఆడావిడ, నేను ఆఖరి అబ్బాయి. అందరికన్నా ఆఖరి? ఓకే. ఇది మా కుటుంబం. బాగా గారాబం చేసింటారు మిమ్మల్ని. ఇన్సుమిన్స్గా. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేనమ్మా బీఎస్సీ చదివాను. అక్కడే కొవ్వూరుని చదివారా? కాదమ్మా, ఇంటర్మీడియట్ లైలాకాలలో చదివాను, బీఎస్సీ ఏలూరులో చదివాను. తర్వాత మరి హైదరాబాదు లేదంటే అంతకుముందు చెన్నైలో ఉండడం అది ఎలా జరిగిందండి? కొవ్వూరు నుంచి ఆ ప్రయాణం ఏంటి సింపుల్గా? అందరికీ సినిమాలు అంటే ఇంట్రెస్ట్. సినిమాలోకి వెళ్తే డబ్బులు పోతాయి కాబట్టి ముందు కొంత ఆస్తి చేసుకుందామని చెప్పని రాయచూరు జిల్లా వెళ్ళి తుంగభద్ర డ్యామ్ కింద పొలాలు కొన్నాం. నాకు వ్యవసాయం చేత కాదు, బాగా నష్టాలు వచ్చినాయి. అక్కడి నుంచి సినిమా తీద్దామని చెన్నై వెళ్ళి సినిమా మొదలుపెట్టి సగం లేకపోయి దాని గురించి ఆస్తి అంతా అమ్మేసి అది ఎలా బతకాలో తెలియక రాఘవేంద్రరావు గారి దగ్గర మా అన్నయ్య గారు శివశక్తి దత్త గారు కథలు రాయడానికి వెళ్తూ ఉంటే అన్నయ్య వెనకాల నేను వెళ్తూ ఆరోగ్య కథల మీద అభినవేశం మొదలైంది. అప్పుడు మీ నాన్నగారు పర్మిషన్ తీసుకున్నారా? నాన్నగారు పోయారు. ఓకే. 62లోనే పోయారు నాన్నగారు. మరి అప్పుడు మీరు ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు ఈ సినిమాల్లోకి అని చెప్పని? ఇక్కడ అన్నదమ్ములు అందరం కలిసి, నలుగురు అన్నదమ్ములు మేము కలిసి ఉండేవాళ్ళు ఆరుగురులో, మేము నలుగురు అనుకునే ఇవన్నీ చేసాం. ఓకే. ఈ సందర్భంలో కొవ్వూరు నుంచి మద్రాసు వెళ్ళి అక్కడ మీరు అక్కడ డబ్బు నష్టపోయిన సందర్భంలో మీ మానసిక స్థితి ఎలా ఉండిందండి?
సాయంత్రానికి భోజనం ఎక్కడి నుంచి వస్తుందనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తెల్లారు లేస్తే అద్దె ఎలా కట్టాలి ఇంటికి, పిల్లల చదువులు డబ్బులు ఎలాగ. అప్పటికి పెళ్ళి అయిపోయింది మీకు? పెళ్ళి అయితే పెళ్ళి పుట్టారు. సో అప్పుడు ఆ తర్వాత చెన్నై నుంచి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ఈ ప్రస్థానంలో జరిగిన ప్రాసెస్ ఎలా నడిచింది సార్? యాక్చువల్లీ ఈరోజు ఈ స్టేజ్, ఆ రోజు ఆ స్టేజ్ మీరు చూసుకున్నట్టయితే, చెన్నైలో ఉండగానే నేను ఇండిపెండెంట్గా సినిమాలు రాయటం మొదలు పెట్టాను. ఒక 6-7 రాశాను, కొన్ని బాగా ఆడినాయి, కానీ ఫీల్డ్ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది. సో చెన్నైలో ఉండటం వల్ల పర్పస్ కనిపించడం లేదు. సో 2000 హైదరాబాద్ నేను మారాను. వచ్చింది ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీ జీవితానికి, మీ లైవ్లీహుడ్కి సంబంధించి చేసిన పని ఏంటండి? సేమ్ థింగ్, కథలు రాయటమే. కథలు రాయటమే. మీకు బ్రేక్ ఇచ్చిందండి బ్రేక్ అంటే? అంతకితో నేను కథలు రాశాను, కొత్తగా ఇక్కడికి వచ్చి రాయటం కాదు. బట్ ఎప్పుడైతే మా అబ్బాయి డైరెక్టర్ అయ్యాడో, నా కథలకు సరైనటువంటి గుర్తింపు తీసుకొచ్చి డైరెక్టర్ దొరికాడు. ఓకే. సో తద్వారా సినిమా హిట్ అవ్వటం, సినిమా తర్వాత సినిమా రావటం. మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎన్నో కష్టాలు పడ్డారు, అది ఆర్థికంగా అవనివ్వండి, మానసికంగా అవనివ్వండి. ఈరోజు ఆర్థికంగా చాలా సెటిల్ అయ్యారు, 10 మందిలోనూ మీకు కావాల్సిన ఆ గుర్తింపు గౌరవం వచ్చింది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? పార్ట్ ఆఫ్ ది గేమ్. ఏదైనా సరే, మా జీవితంలో ఏమొచ్చినా, మంచి వచ్చినా చెడు వచ్చినా, మనం చేసుకుంటామంటే ఫలితాలకు ఫలితం అది, కష్టమైనా సుఖమైన. సో కష్టాలు వచ్చేటప్పుడు ఏదో తప్పుడు పని చేసి ఉంటాం, ఈ కష్టం వచ్చింది, భగవంతుడే మళ్ళీ ఆ తప్పుడు పని మళ్ళీ నాతో చేయనివ్వద్దు అని మనసారా దేవుడిని వేడుకోవటం. ఆనందం వచ్చినప్పుడు ఈ ఆనందం 10 మందికి పంచిపెట్టాలి మనం చేతనైతే వరకు అని అనుకోవటం. ఇప్పటి వరకు ఈ మీ 60 ఇయర్స్ అయినా, 65 ఇయర్స్ అయినా, 75 ఇయర్స్, మీరు 10 ఏళ్ళు తక్కువ కనిపిస్తుంది మాకు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్. అయితే బాగా బాధపడి నిజంగా కన్నీరు పెట్టుకున్న సందర్భం ఉందండి? అంటే ప్రొఫెషనల్గా ఎప్పుడు పెద్ద బాధ వచ్చిన ఓచుకునే తత్వమే తప్ప కన్నీరు పెట్టుకునే తత్వం ఎప్పుడు రాలా. ఏదైనా మనసులోనే బాధపడతారు? బాధ అంటే అయ్యో అవకాశం రాలేదనే తప్ప అంత మించి బిటర్నెస్ లేదు. ఓకే. బాధకి బిటర్నెస్, ఐ థింక్ యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. అలాగే బాగా సంతోషపడిన, ఇంతకు మించి జీవితంలో ఇంకేం కావాలి అని సంతోషపడిన సందర్భం ఉందండి? అంటే ఆ సంతోషం రకరకాలు ఉంటుంది. మొన్నే, నిన్నగాక మొన్నే చాలా నాకు సంతోషం విషయం ఒకటి ఉంది. అప్పుడు నేను డైరెక్ట్ చేసి రిలీజ్ అయిపోయే సినిమా శ్రీవల్లి ఉంది, అది పరుచూరు గోపాలకృష్ణ గారికి నేను సినిమా చూపించాను. ఇస్ ఎ థ్రిల్లర్. ఓకే. అంటే తిరదాలకు లక్షణం ఏంటి, ఎదురు జరిగేది మనకి గెస్ చేయకూడదు. ప్రతిసారి మనం సర్ప్రైజ్ చేస్తాం, ఇలాగైతుందా, అనుకోలేదే అనుకోలేదే అంటే మళ్ళీ అది నచ్చాలి. అవును, అదే తిరదాలకు లక్షణం. నా కథలో కనీసం ఒక 15-16 ట్విస్టులు ఉంటాయి. ఆ సినిమా చూసినంత చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగుంది కథ అన్నారు. ఒక విషయం ఆనెస్ట్గా చెప్పండి సార్, ఇందులో ఏ ట్విస్ట్ అని మీరు ముందు మీరు గెస్ట్ చేశారా? లేదు ప్రసాద్, ఒకటి కూడా గెస్ట్ చేయలేకపోయాను. ఆఖరి 30 సెకండ్లో కూడా మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెట్టావు నువ్వు, నేను గెస్ట్ చేయలేకపోయాను అన్నారు. నిజంగా నాకు అది 350 సినిమాలు రాసిన ఆయన, మన భారతదేశం మొత్తం గర్వించదగ్గ ఒక గొప్ప రైటర్ ఆయన. ఆయన నోటంటే ఆ మాట వచ్చేసరికి చాలా చాలా నేను చిన్న భుజం తట్టుకున్నాను శభాష్ అని చెప్పాను. మీకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా మీరు నిజ జీవితంలో ఎవరితో పంచుకుంటారు? మీరు నిజం చెప్పాలి, నా షో పేరే దిల్సీ విత్ మీ అంజలి. బాధ చాలా తక్కువ మనతో పంచుకుంటానండి. ఎందుకంటే ఎవరితో పంచుకుంటానంటే దానికి ఏదైనా సొల్యూషన్ చూపిస్తారు అనుకుంటే పంచుకుంటాను. లేకపోతే నా బాధ వచ్చింది మీరు వెనక కూర్చోండి అని చెప్పి దుకాణం పెట్టాను నేను. సంతోషం వస్తే కూడా సంతోషం ఎక్కువ మనతో పంచుకుంటానండి. బాధ మటుకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ షేరింగ్ ఇట్ విత్ అదర్ పీపుల్. ఎందుకంటే ఎవడి కష్టాలు వినడానికి ఇంకోటికి ఎవరికి టైం ఉండదు, ఇంక్లేషన్ ఉండదు, అవసరం ఉండదు, ఇష్టం ఉండదు, దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు. ఐ యూజువల్లీ డోంట్ షేర్. ఓకే. ఒక పర్సన్గా చెప్పరంటారు మీరు, నిజమేనా? అదండి, ఒక పర్సన్కి చెప్పరు, షేర్ చేసుకుంటారు. అంటే
ఇప్పుడు నేను ఇమీడియట్గా ఇప్పుడు నాకు 100,000 రూపాయలు కావాలి, మీరు ఇస్తారు అనుకుంటే చెప్తే చెప్పచ్చు అండి. అంతే తప్ప దారిటపై ప్రతివాడు పిలిచి ఇలాగ అయిపోయింటా నష్టం వచ్చేస్తుంది అని చెప్పని అది చేయించుకున్నాను అది. ఓకే ఓకే సరే, ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ జనరలైజ్డ్ క్వశ్చన్ సార్. ఒక రైటర్గా ఇన్నేళ్ళు మీరు ఎక్స్పీరియన్స్ మీకుంది సినిమా ఇండస్ట్రీలో, ప్రపంచాన్ని చదివారు, జీవితాన్ని చదివారు, ఏం చెప్తారో చూద్దాం. దేని గురించి అండి? మనిషి అసలు బట్టలు ఎందుకు వేసుకుంటాడు, ఎందుకు వేసుకోవాలి? నా సినిమాలో ఉన్న పాయింటే మీరు ఎత్తుతున్నారా, తెలిసి ఎత్తుతున్నారా, తెలియక ఎత్తుతున్నారా? లేదు, నేను మీ సినిమాలో ఉన్న పాయింట్, నేను ఒక రిలీజ్ ఫంక్షన్ మాత్రమే చూశాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాక్టికల్గా ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చెప్తారా అని. రెండు విషయాలండి ఇందులో. ఆది మానవుడు బట్టలు ఎందుకు వేసుకున్నాడంటే శీతోష్ణ స్థితిలోంచి తను తట్టుకోవటం, ఎస్పెషల్లీ శీతల దేశంలో ఉన్ని బట్టలు వేసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఎప్పుడు వివాహ వ్యవస్థ అనేది ఒకటి స్టార్ట్ అయ్యిందో, వివాహం ఆడది ఆస్తి. మీరు వెనకటి రోజుల్లో చూసుకుంటే అప్పర్ క్లాత్ ఉండేది కదండి ఆడవాళ్ళకి. మీరు అజంత శిల్పాలు ఎక్కడ చూసినా సరే దెన్ ఎవర్ హ్యాడ్ ఎన్ అప్పర్ క్లాత్ ఆడవాళ్ళకి, వక్షోజాలు బయట కనిపిస్తూనే ఉండేవి. కానీ ఎప్పుడైతే మగవాడు ఆడదాన్ని ఆస్తిగా భావించడం మొదలుపెట్టాడో దెన్ హీ స్టార్టెడ్ కవరింగ్ ఎర్ అప్ విత్ దిస్ థింగ్. అలా 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 స్టార్ట్ అయిందండి. ఆస్తి అని అంటారా మీ ఉద్దేశం ప్రకారం? ఆడవాళ్ళు ఆస్తి అని అంటారు. అలా మొదలు పెట్టాడు మగవాడు అన్నారు, నేను అనలేదండి. ఓకే ఓకే. ఒక ఆడది ఒక మగవాడు ఎప్పుడైతే అలాగా భావించడం మొదలు పెట్టాడో అలా స్టార్ట్ అయింది అది. ఆ తర్వాత గ్రాడ్యువల్గా అది మనలో ఉన్నటువంటి అవకరాలని తగ్గించుకొని అందాలని ఎక్కువ ఎలా చూపించడానికి వీలవుతుంది అన్న దానికి ఒక నీనుగా తయారయ్యిందండి. సో ఇట్ హాస్ బికమ్ అవర్ సెకండ్ నేచర్. మనం ఎవరిని చూసి ఇష్టలేకపోయినా మొహం చిన్నో పులుముకుంటాం అండి. డూ యూ రియల్లీ మీన్ ఇట్? నో. అలా అలా ఉండటం మన అవసరం కాబట్టి, అలా ఉంటే ఎంతవాడికి ఇష్టం కాబట్టి మొహం మీద చిన్నో తెచ్చుకుంటున్నాం. అట్లాగే ఈ బట్టలు కూడా మన కాని దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం, ఉన్నంత కప్పెట్టుకోవడం కోసం గా పరిణామం చెందినవి. వాతావరణ పరిస్థితులు తట్టుకోవడానికి వేసుకునే బట్టల స్టేజ్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అలా కాదుగా, స్టేటస్ సింబల్ అయిపోయింది డ్రెస్ అనేది. నాట్ ఓన్లీ స్టేటస్ సింబల్, అంటే మా అమ్మ చిన్న అతను ప్రాంతం అది స్టేటస్ సింబల్ ఏమంటారు అది కాదు. హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ సింబల్స్ టు సంథింగ్ విచ్ ఈస్ నాట్, ఆర్ హీ వాంట్ టు అండర్లైన్ వాట్ హీఈస్ బై వేరింగ్ ద బట్టల్ క్లోత్స్. రకరకాలుగా మారుతూ ఉన్నాయి, ఇతమిత్తమని లేదండి, రకరకాల రీజన్స్ ఉన్నాయి. పరిస్థితిని బట్టి, మనిషిని బట్టి, వాళ్ళు ఉండే ఉద్యోగాన్ని బట్టి రకరకాలుగా మారిందంటారు. అలాగే ఇప్పుడు మన గుళ్ళో ఒక గుడికి పెడితే అక్కడ తీర్థం ప్రసాదం, అక్కడ ఇచ్చే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అక్కడ వెజిటేరియన్ మాత్రమే అది ప్రసాదంగా ఇస్తారు. అదే మనం ఒక చర్చికి పెడితే ఒక వైన్, ఒక కేకు, లేదంటే అక్కడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఇస్తారు. ఒక మసీదుకు పెడితే అక్కడ ఓన్లీ నాన్ వెజ్ బిర్యానీ, ఇది వాళ్ళకి ఇంపార్టెంట్. మనం వీళ్ళందరి మధ్య బతుకుతున్నాం, మీ ఉద్దేశం ప్రకారం అసలు ఏది కరెక్ట్ అంటేనండి? నదీనాం సాగరోగతి అన్నట్టు ప్రతి నది కూడా సముద్రంలో కలుస్తుంది. మీరు ఏ నదిలో ప్రయాణం చేయదలుచుకున్నారో ఆ నది బూటెక్కటమేనండి. ఇందులో ఏంటంటే అండి, సాత్వికమైనటువంటి ఫుడ్ పెట్టడం ద్వారా దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ విపరీతంగా ఉండవు. రాజసిక తామసిక ఫుడ్స్ పెట్టడం ఆఫర్ చేయడం ద్వారా భగవంతుడికి ఏదైనా చిన్న తేడా వస్తే దాని ఎఫెక్ట్స్ విపరీతంగా ఉంటాయి. బట్ ఇఫ్ యూఆర్ క్యాబుల్ ఆఫ్ ఫేసింగ్ దెమ్, యూ కెన్ డూ ఇట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వామాచారం అని చెప్పబడే ఉంది, అమ్మవారి బలు అని చెప్పబడే ఉన్నాయి. త్రిగుణాత్మకమైనటువంటి తల్లి అన్ని లక్ష్యాలు ఆవిడేనండి, ఏది తప్పు కాదు, అన్నీ మంచివే. కానీ అన్నింటికన్నా అన్ని దారులు అక్కడికే వెళ్తాయని తెలుసుకోవడంలో చాలా ఉత్తమమైన ఫస్ట్ థింగ్ అన్నది. అప్పుడు పరమత అసహనం పోతుంది. పరమత సహనం వస్తుందంట? సహనం వస్తుంది. మీరు దేవుణ్ణి నమ్ముతారండి? భక్తి ఉందా మీకు? చాలా. అవును. రోజు పూజ చేస్తారా? కొద్దిగా తక్కువ చేస్తాను, నమ్మకం ఎక్కువ ఉంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. మీరు ఏది, ఏ దేవుణ్ణి, ఏ రూపాన్ని మీరు? అమ్మవారు అండి. అంటే మీ ఇంట్లో ఎలవేల్పు అని చెప్పుకోవచ్చు అంటారా ఒక విధంగా? ఎలవేల్పు అని చెప్పలేమండి, బట్ ఎలవేల్పు అంటే మాకు లక్ష్మీ నరసింహ స్వామి. పర్సనల్గా మా ఇంట్లో మా ఆనందములందరికీ కూడా కాళీ తల్లి అంటే చాలా ఇష్టం అండి, శక్తి స్వరూపం. ఓకే. ఇక మిగతా విషయానికి వస్తే కనుక, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మీ ద్వారా
ఒక రక్తపు బొట్టు చిందకుండా, కత్తులు కటార్లు యుద్ధాలు లేకుండా ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి? అంటే కథ గానా లేకపోతే డైరెక్టర్ గానా? మీ దగ్గర నుంచి వచ్చే కథ కానివ్వండి, మీరు డైరెక్ట్ చేసే బజరంగి భాయ్జాన్ రక్తం ఉందండి, కత్తులు కటార్లు ఉన్నాయా? లేవు కదా. సో ఆల్మోస్ట్ అది అంతే అంటారు. అది కదా, అందులో లేవు కదా, ఉన్నాయా అందులో? అంటే అంటే ఒక విధంగా చెప్పాలి అంటే లేవనే చెప్పాలి, 99.5% లేదనే చెప్పాలి. 1% అంటే ఇప్పుడు మన తెలుగులో వచ్చేటప్పటికి అటువంటి నాకు ఇష్టమేనండి. నేను డైరెక్ట్ చేస్తే ఏ ఎక్కువ డైరెక్ట్ చేస్తాను, అవకాశం వస్తే మనసు సున్నితంగా టచ్ చేసే సబ్జెక్ట్లు నాకు ఇష్టం. అలాగే మరి సినిమాకి ఒక మోరల్ వాల్యూ ఉండాలి అని అంటారా, లేకపోతే కమర్షియల్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి సినిమాకి, ఎప్పుడు మోరల్ వాల్యూ ఉండాల్సిన అవసరం లేదు అంటారా? అలా కాదండి, నేను పరిపూర్ణంగా మన సినిమాను చూసి ఎవరు తప్పుడు దారిలోకి వెళ్ళకూడదు. ఎగ్జాక్ట్లీ. శృంగారం ఉండొచ్చు, అసభ్యత ఉండకూడదు, హాస్యం ఉండొచ్చు, అపహాస్యం ఉండకూడదు. ఐ బిలీవ్ ఇట్. సొసైటీ ఎంతో కొంత మనం కొంచెం మానసిక ఔన్నత్యాన్ని క్రియేట్ చేసేలాంటి సబ్జెక్టులు ఉండాలి తప్ప, పెడదోవలు పట్టించే కథకి ఎంకరేజ్ చేసేటటువంటి ఇతరత్వాలు ఉండకూడదు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. అంటే మీరు డబ్బు సంపాదించడానికి మాత్రమే వచ్చారనుకోవచ్చా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి? బతకడానికి వచ్చాను. బతకడానికి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ లవ్ దట్ క్రియేషన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాల్సి వస్తే నాకు కథ రాస్తూ ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. ఇచ్చే డబ్బంతో బోనస్ అనుకుంటాను నేను. ఓకే. పని కథ రాయేటప్పుడు నేను స్ట్రెయిన్గా ఫీల్ అవ్వను, ఇట్స్ అ ప్లెజర్. అర్థమైందండి? అవును. చాలా కష్టపడి కథ రాసి అంటే నాకు నవ్వు వస్తుంటే కష్టపడి రాయట్లు కదా, కష్టపడితే కథ రాదు, ఇష్టపడితేనే కథ వస్తుంది. కథ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి చాలా కష్టపడ్డామని అంటాం. ఇట్స్ నాట్ ద ట్రూత్. ఏ టైంలో కూర్చుంటారు జనరల్గా అంటే ఒక్కొక్క రైటర్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కూర్చుని ఏంటంటే 24 గంటలు 3-4 ఛానల్స్లో అలా వెళ్తాను ఉంటుంది కదా. అంటే పర్టికులర్గా ఈ టైంకి ఇప్పుడు కూర్చుందాం అనేం లేదు. ఐ కీప్ ఆన్ టాకింగ్ విత్ పీపుల్. కథ చెప్తున్నప్పుడు వాళ్ళ మొహంలో ఎక్స్ప్రెషన్స్ బట్టి నా కథలో తప్పులు లోట్లు నాకే తెలిసి సరిదిద్దుకుంటూ ఉంటాను నేను. వాళ్ళు చెప్పక్కర్లేదు బాగుందా బాగలేదని, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తుంది. సక్కుతో ఒకసారి మంచి సలహాలు కూడా వస్తూ ఉంటాయి ఎదుటి వాళ్ళ నుంచి. సో మీ మీద వచ్చే వేసే సెటర్లు కానివ్వండి లేదంటే విమర్శలు కానివ్వండి, దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటారంటారు, అంతేనా? మీరు నిజ జీవితంలో కూడా ఇంత రిజర్వ్డ్గా ఉంటారా? నేను రిజర్వ్డ్గా ఉన్నాను. మీరు చాలా అడిగిన దానికి ఇంతే సమాధానం చెప్తున్నారు కదా. రిజర్వ్డ్గా ఉంటాను అనుకోను నేను. ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ యాక్సెసిబుల్, ఐఎమ్ ఓపెన్. కాదు నాతో నేను వెళ్ళి ఎక్కువ ఎదుటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడను, అక్కడి నుంచి రెసిప్రొకేషన్ లేకుండా. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు ఈ శ్రీవల్లి సినిమాకి వచ్చినట్టయితే కనుక సినిమా ట్రైలరు ఇప్పుడు మనకు వస్తుంది యూట్యూబ్లో అన్నింటిలో కూడా, అది చూసిన వెంటనే ఫస్ట్ కామన్ మ్యాన్కి అనిపించేది ఏంటి అని అంటే చాలా రొమాంటిక్గా ఉందేమో. విజేంద్ర ప్రసాద్ గారు నిజంగానే రొమాంటిక్గా అని అని ఒక డౌట్ వచ్చింది. మీరు చెప్పండి, విజేంద్ర ప్రసాద్ గారు రొమాంటికేనా? రొమాంటిక్ అంటే ముందు దానికి నిర్వచనం చెప్తే గౌన్ కాదో చెప్తాను. ఆ ట్రైలర్లో మీరు చూపించిన విజువల్స్ని బట్టి అడుగుతున్నాను. రొమాంటిక్ అంటే దానికి నిర్వచనం ఏంటి? సరే, మీ రచయిత మనసును నేను రంజింప చేయలేకపోవచ్చు, అందుకని మీరే చెప్పండి. కాదండి, రొమాంటిక్ అంటే దానికి తెలుగులో అర్థం చెబితే అది నేను అవునో కాదో చెప్తానంటున్నాను. తిరిగి నన్నే వేశారు క్వశ్చన్. మీరు రొమాంటిక్ అంటే అర్థం ఏంటి? లవబుల్ పర్సన్ అని లేదంటే ఒక విమెన్ తోటి మీరు ఉండే సన్నిహితం అనండి ఒక విధంగా చెప్పాలంటే. ఒరిజినల్గా ఎలా ఉంటుంది? ఐ థింక్ సో ఐ యామ్. నన్ను ఒకసారి ఒక సెమినార్లో స్టూడెంట్స్ క్వశ్చన్ అడిగారు, సార్ కథలు రాయాలంటే ఏం చేయాలని. నేను అబద్ధాలు చెప్పడం నేర్చుకోండి అన్నాను. షాకర్, అబద్ధాలకి కథకి సంబంధం ఏంటో అన్నారు. నిజీతం జరిగితే దాన్ని యథార్థం అంటాం, కథ నిజీతం జరగట్లేదు కదా. ముందు ఒక అందమైన అబద్ధం చెప్తున్నాం, మోహన్
పాతి సంవత్సరాలు పడతాడు, అందంగా రెండు పడుకుంటాడు లేడువాడు. వాడు రోజు కాలేజీకి వెళ్తూ ఉంటాడు, వాడికి రాధన అమ్మాయి ఎదురయ్యింది, బాపు గారి బొమ్మలాగా ఉంది. ఇది అబద్ధమే. సో ఇక్కడి నుంచి అబద్ధం తర్వాత అబద్ధం చెప్పుకుంటూ రక్తి కట్టించడమే కథ. సో అబద్ధాలు చెప్పడం నేర్చుకొని ఆయన కథ బాగా రాస్తాం అంటే ఇంకో కుర్ర అడిగాడు సార్, అబద్ధాలు చెప్పడం అంటే ఎలాగే, అది ఎలా నేర్చుకోవాలి చెప్పండి సార్ అన్నాడు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగాను. ఉంది సార్, ఈ మధ్యన ఒక అమ్మాయి పరిచయం అవుతుందండి. ఒక పని చేయి, అట్ ఎ టైం ఇద్దరు ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయి. అదే మొన్న మీరు స్టేజ్ మీద అన్నారు, ఏడా తీరిసే నువ్వు చచ్చిపోతావు, బతితే మంచి ఎక్స్పర్ట్ అవుతావు నాలాగా అన్నాను. సో మీలాగా అంటే మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమందిని ప్రేమించారు అయితే? ఇప్పుడు నేను బతికాను కదా. సో ప్రేమించినా బతికే అవకాశం ఉంది. సో అందుకని అబద్ధాలు బాగా చెప్పడం వస్తాయి. ఎంతమందికి అబద్ధాలు చెప్పారు ఇప్పటివరకు? సినిమా పరంగా కాదు, మీ పరంగా చెప్పండి. ఎంతమంది అమ్మాయిలు పడేశారు? పాస్ట్ టెన్స్ ఎందుకు వాడుతున్నారు అని తెలియాలిగా. అప్పుడు చెప్పారు పాస్ట్ టెన్స్ ఎందుకు వాడాలి. సరే ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు పడేశారు చెప్పండి. పని ప్రజెంట్ కంటిన్యూస్ అని ప్రజెంట్ కంటిన్యూస్ ఈజ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా డెఫినెట్గా డౌట్ లేదు అందులో. అఫ్కోర్స్ మీకు కేపబిలిటీ ఉంది, డౌట్ లేదు. ఇప్పుడు అమ్మాయిలు ఎంతమంది అమ్మాయిలు పడేశారు చెప్పండి. ఎంతమంది అమ్మాయిలు చెప్పారు? పని వాళ్లే పడ్డారా? అది లేదు, నిజం చెప్పండి. చెప్పండి చెప్పండి, మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదా అతనికి మీరు ఆ అడ్వైజ్ ఇవ్వరు ఖచ్చితంగా నాకు తెలుసు. నాకే వదిలేదు సార్. సో కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు సార్? ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్ మూవీ షార్ట్లీ. తెలుగు లోడ్ చేస్తాను, హిందీ లోడ్ చేస్తాను. నేను సెవరల్ స్టోరీ అసైన్మెంట్స్ ఉన్నాయి, తమిళ్లో చేస్తాను, హిందీలో చేస్తున్నాను. శ్రీవల్లి మూవీకి సంబంధించి సార్, అమ్మాయి పోస్చర్ చూసిన వెంటనే ఎక్కువ కాన్సన్ట్రేషను ఫిజిక్ ఇచ్చారా అనేది కొంతమంది విమర్శ ఉంది వాళ్ళకి. విమర్శకులు మీరు చెప్పే ఐ మీన్ దట్స్ డెలివరేట్ జనాన్ని అట్రాక్ట్ చేయడానికి తప్ప అది. ఐ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ శ్రీవల్లి. ఓకే, మీకు ఎప్పుడైనా జీవితంలో ఎవరిని తదేకంగా ఆలోచిస్తుంటే సడన్గా వాడి దగ్గర నుంచి ఫోన్ రావటం, మనిషే తటస్థపడటం జరిగిందా? తెలిపతి జరిగిందా? ఎస్, చాలాసార్లు జరుగుద్ది. బట్ నా జీవితంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా చిన్నప్పుడు రమేష్ అన్న ఫ్రెండ్ ఉండేవాడు, ఇద్దరు కలిసి స్కూల్ ఎగ్గొట్టి కాలేజీ ఎగ్గొట్టి అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు కాంటాక్ట్ ఉంది, నాకు చాలా సాయం చేశాడు. ఆ తర్వాత లాస్ట్ టచ్ విత్యం సమ్ హిట్ హ్యాపెన్. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ముఖ్యంగా వాడు కొంచెం నేను డబ్బులు సంపాదించుకుంటాను, వాడు ఎక్కడ వాడు ఎక్కడ అనుకుంటాను. ఇప్పుడు ఒక 7 సంవత్సరాల క్రితం ఒక రోజు వినాయక చవితి రోజున వాడు చాలా జ్ఞాపకం వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలియదు, మర్చిపోయాను. ఆ తర్వాత 2 సంవత్సరాలకి విజయవాడ వెళ్తే తెలిసిన వాళ్ళు ఎవరు, ఒకరే రమేష్ వాడు ఉండేది ఆ ఏరియాలో పలానా చోట, నేను ఇంటి అడ్రస్ చెప్పారు. వెతుక్కుంటూ వెళ్ళాను, వాళ్ళ అమ్మగారు నాకు తెలుసు. రానాన్న బాగున్నా అంటే, అమ్మ బాగున్నారా, రమేష్ ఎక్కడ అన్నాను. అంటే వాడు కన్నీళ్ళు పెట్టుకుని అలా చూపించింది, గోడ ఫోటో ఉంది దాంట్లో ఉంది. అయ్యో అమ్మ, ఎప్పుడు పోయాడమ్మా రమేష్ అంటే 2 సంవత్సరాలు ఏమన్నా పోయి, ఎప్పుడంటే వినాయక చవితి వెళ్ళమన్నాడు. మీకు ఏ రోజు అయితే గుర్తొచ్చారు? వినాయక చవితి రోజున తెక్కలవరించాడు, ప్రసాద్ ఎక్కడ ప్రసాద్ ఎక్కడ అని చెప్పి డైరీలో కూడా రాసుకున్నాను. ఆయన చూడలేకపోయాడు నన్ను. ఆ బాధలోంచి ఆదికవి వాల్మీకి గారు రామాయణం రాయడానికి ప్రేరేపణ, 2 క్రౌంచపక్షులు అవి శృంగారం చేసుకుంటూ ఉండగా బోయేవాడు వచ్చి చంపేస్తాడు. నీ మనసు ఎలా ఒప్పిందిరా అట్లాంటి చంపడానికి? మొట్టమొదటి శ్లోకం వచ్చింది అంటే ఒక విషాదంలోంచి ఒక కవిత్వం రామాయణ మహాకావ్యం పుట్టింది. ఇదే థాట్ నన్ను స్టార్ట్ అండ్ లింగరింగ్ బాధ అయిపోయిన తర్వాత నిజంగా ఒక థాట్ కన్వేయన్స్ ఉంటుందా, ఎందుకు ఉండకూడదు, ఋషి సంకల్పం మాత్రం చేత వాడికి అలా జరగాలి అంటే జరుగుతుంది కదా. అంటే ఏం జరుగుతుంది అక్కడ, ఏం ఫోర్స్ జరుగుతుంది, అది ఎలా వెళ్తూ ఉండుంటుంది? బహుశా యూనివర్స్లో ప్రతిదీ కూడా ధ్వని తరంగాల రూపంలో వెళ్తుంది, కాంతి తరంగాల రూపంలో వెళ్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల రూపంలో వెళ్తుంది, అట్లాంటిది థాట్ కూడా తరంగాల రూపంలో వెళ్తుందేమో. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ డ్రామటైజింగ్ దెమ్. నిజంగా తరంగాల రూపంలో వెళితే ఏంటి, దాన్ని చూడగలిగితే మన మనసు అయితే చాలా అద్భుతమైంది. డిస్టెన్స్ గెలాక్సీస్ చూస్తున్నాం,
కొన్ని వేల లక్షల కాని సంవత్సరాల దూరం ఆబ్జెక్ట్లు చూస్తున్నాం, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ చూస్తున్నాం. బట్ ఇవన్నీ చూసేది మనసు, దాన్ని మనం చూడలేకపోతున్నాం. దాన్ని చూడగలిగితే మళ్ళీ నాకు ప్రశ్న చూస్తే ప్రయోజనం ఏంటి? పుడితే మనిషి దొంగ కాదు, హంతకుడు కాదు, వ్యభిచారి కాదు, పరిస్థితి ప్రభావాలు అలాగ అవుతాడు. ఏ మార్పులు జరిగినాయో చూసి ఆ మార్పులు తిరిగి సెటరేట్ చేస్తే మంచివాడైపోతాడు కదా. ఎన్నో ఫోబియాస్, మ్యాన్యాస్ సిండ్రోమ్స్ క్యూ చేయొచ్చు కదా. చాలా బాగుంది థాట్. ఇది బేస్ చేసుకుని ఒక ప్రొఫెసర్ గారు ఒక ఆయన వాళ్ళ క్లాస్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత సరే క్లాస్కి వస్తే ఆయన చూస్తే స్కాండల్ వచ్చింది ఆయన మీద. బ్యాంక్ ఆఫీసర్స్ ఆయన ఇంటికి వెళ్తే న్యూడ్గా ఉండి వాళ్ళతోటి మాట్లాడాడు. ఆడవాళ్ళు వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారు, మెయిల్ మీద బయటకు వచ్చారు. చాలా కిన్నుడే క్లాస్ స్టూడెంట్స్ తోటి, నేను మీరందరూ టీవీ చూసుంటారు, పేపర్ చదువుంటారు, ప్రొఫెసర్ గారు ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పి కేసు పెట్టారు. చదివారు కదా నాయన, యాజ్ అ ప్రొఫెసర్ ఐ ఓ ఎన్ ఎక్స్ప్లనేషన్. నేను మీరు చెప్పినట్టు బ్రెయిన్ వేవ్స్ కొనుక్కోవడానికి మెషిన్ తయారు చేశాను నేను, మన రిజల్ట్ కరెక్ట్గా రాలేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఎక్స్రే తీసుకుంటే మీరు బట్టలు ఎలా ఉండవు, అట్లాగే ఈ మనసును కొలిచేటప్పుడు బట్ట అనే భావన ఉండకూడదు. పుడితే వచ్చింది కాదు ఇది. సో బట్టలు లేకుండా సహజంగా ఉంటుంది ప్రాక్టీస్ చేయడం కోసం ఇంట్లో ఉండగా నేను పిలవకుండా వాడు లోపలికి వచ్చి నన్ను అపార్థం చేసుకున్నాను తప్ప నేను అప్పుడు అసభ్యంగా ప్రవర్తించలేదు అని చెప్పాను. వెళ్తూ ఉంటే ఆయన చేయి వణుకుతూ ఉంది. ఏంటి సార్ ఏమే దాన్ని వణుకుతుంది? ఏదో ఎక్స్ప్లెయిన్ తేడా వచ్చింది అయ్యా. మరి మమ్మీ చేయొచ్చు కదా సార్ అన్నారు. లేదు నాయన, దీంట్లో ఇంకా చాలా రిస్కులు ఉన్నాయి. చేయిపోవచ్చు, కాలుపోవచ్చు, టోటల్ పారాలసిస్ రావచ్చు, పిచ్ ఎక్కవచ్చు, మనిషి చచ్చిపోవచ్చు. బ్రెయిన్ ఇస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ నాట్, ఇంకా లోపలికి వెళ్ళలేదు మనం, కొత్త ఏరియా అది. ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టు రిస్క్ ఉంటే సైంటిస్ట్ మారల్లీ అబ్లెస్డ్ టు డూ ఇట్ ఆన్ హిమ్సెల్ఫ్. నేమే చేయను అంటే అప్పుడు హీరోయిన్ సార్, అమ్మాయి హీరోయిన్ అమ్మాయి ఆయన శిష్యురాలు చాలా, మీరు అన్నంత మాట చెప్తాను సార్, మీరు చేసేది చాలా గొప్ప పని. మీకేదైతే రీసెర్చ్ ముందు ఎవరు తీసుకెళ్తారు? వంటే మీ నామీ చేయండి సార్. ఏం మాట్లాడో తెలుసా? బట్టలు లేకుండా కూర్చోవాలి, కూర్చుంటాను సార్. 10 మందిని చూస్తూ ఉంటారు, పర్వాలేదు సార్. ఆ భావన కూడా నీకు ఉండకూడదు. ఎస్ సార్, ఐఎమ్ ఎ డాక్టర్ ఆఫ్ సైంటిస్ట్. అని అమ్మాయి ధైర్యంగా కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేయించుకుంది. అమ్మాయి బ్రెయిన్ వేస్ చూడగలిగాడు. కానీ దాంట్లో ఏం జరిగిందంటే ఎమిగ్డాలజీ బ్రెయిన్లో ఒక సెంటర్ ఒకటి ఉంటుంది, అదే చిన్నప్పటి నుంచి మన శరీరం పెయిన్ఫుల్ మెమరీస్ అన్ని లోపల దాచేసుకుంటుంది. ఈ స్టోరీకి సంబంధించి మీరు సైంటిఫిక్ గానే వర్కౌట్ చేయడం జరిగింది? ఎంత చెప్పి సైంటిఫిక్ అయితే మీరు వర్కౌట్ చేయడం జరిగిందా? జరిగింది. ఎమిగ్డాల అనే సెంటర్ ఉంటుంది, అది యాక్టివేట్ అయితే చిన్నప్పటి నుంచి పాత జ్ఞాపకం జ్ఞాపకం వస్తాయి, గత జన్మలు కూడా జ్ఞాపకం వస్తాయి. ఈ అమ్మాయి గత జన్మ లైలా అన్న సంగతి తెలిసింది. మజ్ను ఉన్నాడు, తన కోసం ప్రేమించిన ప్రియుడు, తన కోసం ప్రాణాలు ఇచ్చిన ప్రియుడు, ఈ జన్మలో ఒకటి ప్రేమించింది. ఆ మజ్ను కూడా ఇప్పుడు ఇక్కడ కనిపించాడు. గత జన్మలు ఆ ప్రియుడి దగ్గరికి వెళ్ళాలా, ఈ ప్రియుడి దగ్గరికి వెళ్ళాలా, మధ్యన వెళ్ళిపోయింది అమ్మాయి. ఏం జరిగింది ఆ తర్వాత? సో అంటే చాలామంది ఇండస్ట్రీలో అనేది ఏంటంటే ఒక మంచి సినిమా, ఒక మెసేజ్ ఫుల్ సినిమా, 10 మందికి ఉపయోగపడే సినిమా అనుకోండి, అది కమర్షియల్గా హిట్కి అయ్యే అవకాశం లేదు, లేదు ఫైనల్గా ఒక అవార్డు వచ్చే అవకాశం ఉంటుంది, లేదా చాలా బాగుంది అనే ఒక మంచి టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కమర్షియల్గా మా అదే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ కొంచెం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక విమర్శ చాలా తప్పు. మీరే ఉంటారు, చాలా తప్పు. ఇప్పుడు రాయబోల్సి ప్రతి సినిమాలో కూడా ఎక్కడన్నా సంఘాన్ని చెడగొట్టే విషయం ఏదన్నా ఉందా? మారల్ వాల్యూస్ ఉన్నాయి, ఇచ్చిన మాట, ఒక ధర్మం, అమ్మ ఔన్నత్యం, తండ్రి, ఏది కాదు ప్రతి సినిమాలోనూ ఉన్నాయి. దాట ఎక్కడన్నా ఉందా? కమర్షియల్ హిట్స్ అయినాయి కదా, అవునండి, చాలా తప్పదు. అది చెప్పడం చేత కాక షుగర్ కోటింగ్ బాగా వేయడం చేత కాకపోతే సినిమాలు హిట్ అవ్వవు. మేము షుగర్ కోటింగ్ వేయాలి వాటికి, లేదొట్టినే అబద్ధం ఆట రాదు, అన్యాయం చేయరాదు అంటే బ్లాండ్గా ఉంటుంది సినిమా చూడబోద్ది. ఏదో దానికి ఒక డ్రామా కావాలి, దానికి ఒక అట్రాక్టెడ్ పీస్ కావాలి, ఖచ్చితంగాను అక్కడి నుంచి మెసేజ్ రావాలి అంటారు. అది మెసేజ్ ఎప్పుడు అంతర్లీనంగా ఉండాలి తప్ప బలబుద్ధి చెప్తూ ఉండకూడదు. రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఒక యానెక్డోట్ ఒకటి ఉంది. ఒక తండ్రి తన 10 ఏళ్ళ కుర్రాడు తీసిన అక్కడికి వచ్చి వాడిని చూపించి, అయ్యా నా కొడుకు అండి, స్వీట్లు తగ్గి తినేస్తాడండి,
మీరు ఒక మాట చెప్పండి స్వీట్ తినొద్దని. సరే 15 రోజులు పోయిన తర్వాత రమ్మన్నారు. కూరడు తీసుకొచ్చాడు. నాన్న స్వీట్లు ఎక్కువ తినక నాన్న, ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగేనా అన్నాడు. ఆ గృహస్థ సయ్య, ఈ మాట మొన్నే చెప్పుండొచ్చు కదండి, నేను ఎక్కడో చాలా దూరం నుంచి వచ్చాను, ఇప్పుడు ఎందుకు చెప్పారంటే, నేనే చాలా ఎక్కువ స్వీట్లు తింటాను ఆయన, ఆ పెళ్ళోడు చెప్పబోయే ముందు నేను మానాలి కదా. అట్లాగా సినిమాలో అబద్ధం ఆడద్దు, ఇంకో చేయొద్దని చెప్పి నేను నోటితో చెప్పకూడదు, వాళ్ళ ప్రవర్తన అలాగ ఉండాలి. అది చూసి ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి తప్ప ఒట్టే లెక్చర్ చెప్తే జనానికి చిరాగ్గా ఉంటుంది. సినిమాలు చూసి ప్రజలు చెడిపోతున్నారు, నేటి తరం యూత్ చెడిపోతుంది, లేదా మీడియా చూసి చెడిపోతుంది అన్నదానికి మీరేమంటారు? వెన్నీ మన న్యాయమో ఇది, దేన్ని ఏది ఫాలో అవుతుందో చెప్పలేను. అని ఒకదానికొకటి ఇంటర్లింక్ పడిపోయినాయి. మనిషికి ఎప్పుడు కూడా పతనం చాలా ఇష్టంగా ఉంటుంది. పతనం ఇష్టంగా ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటుంది. ఇందులో చాలా అడ్డదారులు కనిపిస్తూ ఉంటాయి. సులువుగా ఉంటుంది అది. నా డబ్బులు కావాలి, 100,000 రూపాయలు కావాలి, నీ బ్యాగ్లో కనిపిస్తే దొంగతనం చేయడం చాలా ఈజీ. ఆ పతనమే కదా అది. సో దేశ కాలమాన పరిస్థితులు బట్టి ఆ పతనం అవ్వటం చాలా సులువు కాబట్టి, దానికి అడ్డదారులు దొరుకుతాయి కాబట్టి ఈజీగా పతనం అయిపోవటానికి మనసు ఎదుగుతూ ఉంటుంది, దారులు ఎదుగుతూ ఉంటుంది. అంతే తప్ప సొసైటీ బట్టి సినిమాలు పాడైపోతున్నాయో సినిమాలు సార్ పాడిపోతున్నాయని రెండూ సత్యమే, రెండూ అసత్యమే. సత్యం అసత్యం రెండు పక్క పక్కనే ఉన్నాయంటారు. దాసనారాయణరావు గారు మరణించిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఒక తండ్రి లేని ఇండస్ట్రీ అయిపోయింది, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. చాలా వరకు నిజమే. సో మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేసే అవకాశం ఉందంటారు? ఎవరు చేస్తే స్థానికైతే ఎవరు ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు లేరు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్పాలి. ప్రస్తుతానికైతే ఎవరు కనిపించడం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి కులానికి సంబంధించి వాళ్ళు గ్రూపులు పెట్టేసుకున్నారు, ఒక 2-3 గ్రూపులుగా అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మీరు ఏకీభవిస్తారా? సీరియస్లీ, అట్లీస్ట్ యాజ్ వీఆర్ కన్సర్న్, అంటే నేను రాయబడి కన్సర్న్, వీఆర్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ గ్రూప్ ఇస్. ఓకే, వీఆర్ షేర్లీ ఇంట్రెస్ట్ ఇన్ టాలెంట్. టాలెంట్కే పెద్ద పెట్టు వేస్తారు 100%. ఎందుకంటే గ్రూప్స్ అంటే మా మా ఆవిడ నా మా కులం కాదు, మా ఆవిడ కాపులు, మా అబ్బాయి ఏ కులం. ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో మీ సౌమ్యత, మీ సంస్కారం చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, చూసి మీ భాష స్వచ్ఛత కానివ్వండి, మీరు మాట్లాడే విధానం, మీరు బిహేవ్ చేసే విధానంలో బ్రాహ్మణిజం ఎక్కువ కనపడుతూ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. మా అమ్మగారు పూర్తి శాకాహారి, మా అమ్మకి ఇరుగు పొరుగు బ్రాహ్మలు, వాళ్ళ స్వచ్ఛత మాట స్వచ్ఛత మా అమ్మకు వచ్చింది, అదే మాకు అలవడింది. సో కమింగ్ మీ ప్రాజెక్ట్స్లో ఎటువంటిది వచ్చే అవకాశం ఉంది? ఒక చిన్న హింట్. ఏది వచ్చేంతవరకు చూడండి, వస్తుంది అంతవరకు చెప్పగలను. ఓకే, ఇలాంటి కథ ఎదురు చూసాము అని చెప్పి ప్రేక్షకులతో మటుకు అనిపించుకోను. మీ ఆరోగ్యం కోసం జనరల్గా మీరు ఎలాంటి ఆహార జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు? ఆరోగ్య సూత్రాలు అంటే పెద్ద ఏం పాటించడమ్మా. మరి ఇంత గ్లామర్గా ఎలా ఉండగలిగారు చెప్పండి? నేను 65 ఉన్నాను కాదు, మీరు 75 ఉన్నారు. గ్లామర్గా ఉన్నానా? ఆఫ్కోర్స్ ఎవరు చెప్పలేదు మీకు, మీ స్మైల్ చాలా బాగుంటుంది, ఎవరు చెప్పలేదు మీకు. అబద్ధం ఏంటి ఇప్పటి వరకు? అబద్ధాలు చెప్పకూడదని ముందే చెప్పాను. ఎవరు చెప్పలేదు అంతటి. ఓకే సరే, ఆరోగ్య సూత్రం చెప్పండి కనీసం. ఇది అబద్ధం చెప్తున్నట్టు మీరే తెలిసిపోతుంది, అబద్ధం చెప్పనన్నారు చెప్పేస్తున్నారు మీరు. యాక్చువల్లీ నేను పొద్దున్న వాకింగ్ చేస్తాను అంతే, ఇంత మించి ఇంకేం చేయను. అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ మోర్. ఏది ఇష్టమైతే తింటూ ఉంటాను. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వాళ్ళకి, అటు రైటర్స్ కానివ్వండి ఇటు డైరెక్టర్స్ కానివ్వండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? ఎందుకు చెప్పేంత గొప్పవాడు కాదమ్మా. మీకు ఎంత ఎక్స్పీరియన్స్లో సార్? ఇప్పుడు చాలామంది ఇది కొన్ని గోల్ పెట్టుకుని వస్తారు. అంటే సాధ ఒకటి చూస్తూ ఉంటాను, ఒక పెద్ద మిస్కన్సెప్షన్ ఒకటి ఉంది. మా వాడు సినిమాలు అంటే చాలా ఇష్టం అండి, వచ్చి ప్రతి సినిమా చూస్తాడండి, దాని నుంచి మాట్లాడతాడండి. పీపుల్ బిలీవ్
అది ఉంటే చాలు సినిమాలో షైన్ అయిపోవచ్చు అని చెప్పింది. నాలెడ్జ్ ఈజ్ నథింగ్, గాట్ యాక్చువల్గా నథింగ్ టు డూ విత్ క్రియేషన్. ఎగ్జాక్ట్లీ. చాలా సినిమాలు చూసి ఇక్కడ చూస్తూ ఉంటాను, ప్రతి సినిమా అడిగితే 1940 నుంచి ఇప్పటివరకు ఏ సినిమా అడగండి ఏ సీన్ అని చెప్తారంటారు. నిజమే, ఎన్సైక్లోపీడియా బ్రిటానియా కూడా చెప్పితే నెట్కెళ్తే అది చూపిస్తుంది, బట్ ఒక సీన్ క్రియేట్ చేయలేదు. అది క్రియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ పవర్ మనకు ఉందా లేదా తెలుసుకోవాలి, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. క్రియేషన్ లేకపోతే ఇక్కడ యూ కాంట్ డూ ఎనీథింగ్, ఎస్పెషలీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో చెప్తున్నాను, నాట్ ఇన్ మాన్యువల్ డిపార్ట్మెంట్స్. ప్రతి మనిషి మనసు కూడా స్పాంజ్ లాగా ఉండాలి. స్పాంజ్ చూడండి, ఒకసారి నీళ్ళలో మించి తీస్తే ఇట్ అబ్జార్బ్స్ వాటర్. రాయి కొన్ని వేల లక్ష సంవత్సరాల నీళ్ళలో ఉంటుంది, ఒక చుక్క కూడా అది పీల్చుకోలేదు. మనసు అంత ఎలర్ట్గా చెట్టుకోరు. ఏం విన్నా, ఏం చూసినా, ఏం చేసినా, మా పట్ల ప్రొఫెషన్లో డైరెక్టర్ అయితే డైరెక్టర్, రైటర్ అయితే రైటర్, ఇంకోటి అయితే ఇంకోటి, ఇది మన పని చేస్తుందా, మన దాంట్లో ఎలా పనిచేస్తుంది అన్న ఓపెన్ మైండ్ అనేది చాలా చాలా ముఖ్యం. అంటే ఏ ప్రొఫెషన్లో అన్నా ముఖ్యమే, ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్. ఎందుకంటే ఇట్స్ క్రియేషన్, లేనితో ఉన్నట్టు ఏదో కొత్త చేస్తూ ఉండాలి. షాప్లో కూర్చుని కొత్త ఏం క్రియేట్ చేయక్కర్లేదు, ఇంత అంతే ఇంత లాభం, ఇంత అంతే ఇంత లాభం చూసుకుంటే సరిపోతుంది. మెడికల్ లైన్ కొత్తదాన్ని క్రియేట్ చేయాలి కాబట్టి మనసు చాలా అలర్ట్గా ఉండాలి, ఈ లక్ష్యాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే అంటే చాలామంది అడిగేది ఏంటి అని అంటే, విజేంద్ర ప్రసాద్ గారు ఆయన కథలే చేస్తారా, లేదంటే మంచి కథ పట్టున ఆయన దగ్గరికి వెళ్తే మాది కూడా రాజమూల ఎవరైనా సరే మీరు నాకు అర్థం కాల మీ కథలే మీరు చేస్తారా, లేదంటే బయట వాళ్ళ కథలు కూడా? రెండు విషయాలు, నా కథలే చాలా ఉన్నాయి, ఏం చేసుకోవాలో తెలియదు. బయట వాళ్ళ కథలు ఎందుకు పుచ్చుకోవాల్సిన అవసరం నాకేముంటుంది? వాళ్ళ క్రెడిట్ ఎంత ఇవ్వాలి, డబ్బు ఎంత ఇవ్వాలి నేను? అండ్ ఐ హ్యావ్ సర్ప్రైజ్ స్టోరీస్. ఎగ్జాక్ట్లీ, అంతేనంటారు. సో ప్రస్తుతానికైతే అవకాశం లేదు, మీ దగ్గర స్టఫ్ కావాల్సింది ఇక్కడే ఉంది కాబట్టి. సో ఇది కాకుండా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మీ క్రియేటివిటీ కావాలన్నారు, బాగుంది, కానీ క్రియేటివిటీ ఒక్కటి ఉంటే సరిపోతుందంటారా? ఇందులో పైకి రావాలి, 10 మందిలో మీలాగా గొప్ప పేరు తెచ్చుకోవాలి. అసలు క్రియేటివ్ అనేది అన్నం వండాలి, ముందు బియ్యం కావాలి కదా, అది స్టవ్ కావాలి, నీళ్ళు కావాలి, అగ్గిపెట్టి కావాలి, పాత ఇవన్నీ సబ్స దొరుకుతాయి. బియ్యం అనేది దొరకదు కొనడానికి. దాంతోపాటు మీ సమయ స్ఫూర్తి, మీరు ఎట్లాగ చెప్పి ఒప్పించగలుగుతున్నారు కదని, అండ్ లక్ ప్లేస్ లాట్ ఆఫ్ ప్లేస్ థింగ్. లక్ అంటే రైట్ ప్లేస్లో రైట్ టైంలో ఉండగలగటం. మీ దగ్గర ఏదైనా కథ ఉండొచ్చు, ఆ కథ ఏ ప్రొడ్యూసర్కి వస్తుందో మనకు తెలియదు కదా, ఆ టైంలో అక్కడ ఉండటం అనేది దట్స్ లక్. ఇలాంటి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి, బట్ కృషి ఎక్కడైతే ఉందో యూఆర్ బౌండ్ టు గెట్ రిజల్ట్, మేబీ సూనర్ ఆర్ లేటర్. ఓకే, మీకు కోపం రాదంటే ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగునా? ఇంతకుముందు ఒక కొన్నేళ్ల క్రితం, ఒక 15-20 ఏళ్ల క్రితం స్టోరీ చేసుకున్న తర్వాత ఆ స్టోరీకి ఎవరు సూట్ అవుతారా అని చెప్పని చెక్ చేసుకున్నాడు. కానీ ఇప్పటి ట్రెండ్ ఏంటంటే ఒకళ్ళని ఒక హీరోనో ఒక హీరోయిన్నో దృష్టిలో పెట్టుకుని వాళ్ళని బేస్ చేసుకొని మన స్టోరీ ప్రిపేర్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఎలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు జనరల్గా? నేనైనా హీరోని బట్టే చేయాలమ్మా, ఎవరైనా చేయాలి. బట్ ఒక చిన్న నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నౌ ప్రొడ్యూసర్స్ ఆర్ కమింగ్ టు మీ టు రైట్ ఎ స్టోరీ. మీరు కథ రాయండి, దానికి ఎవరు డైరెక్టర్ ఎవరు హీరో మేము వెతుక్కుంటాం అన్న ట్రెండ్ స్టార్ట్ అయింది. ఫర్ దట్ ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఆ ట్రెండ్ నేను చూశాను ఇదివరకు, గొప్ప గొప్ప ప్రొడ్యూసర్లు వాళ్ళ దగ్గర పనిచేశాను నేను. త్రికురావు గారు, మురారి గారు, దేవేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ముందు కథ కావాలనేవారు. ఆ కథ ఒక షేప్కి వచ్చిన తర్వాత దీనికి ఏ డైరెక్టర్ బాగుంటాడు, ఏ హీరో బాగుంటాడు అప్పుడు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ప్రపోజల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అట్లీస్ట్ నా వరకు కొంతమంది ప్రొడ్యూసర్లు నేను మంచి కథ రాయండి వీరేంద్ర ప్రసాద్ గారు, ఆ తర్వాత ఆర్టిస్ట్ మేము వెతుక్కుంటాం అని చెప్పన్న ట్రెండ్ స్టార్ట్ అయిందన్నో నా దగ్గరకు వస్తున్నారు. అలా ఎస్, అంటే ఇప్పుడు ఒక చోట మొదలైంది, మొదటి స్టెప్ స్టార్ట్ అయింది అని అంటే డెఫినెట్గా మనం మార్పును కోరుకోవచ్చు, వస్తుందని ఆశించే అవకాశం ఉంది. రాదమ్మా, రాదు. ఎందుకంటే దిస్ ఎంటైర్ ఫిల్మ్ డమ్ ఈజ్ డామినేటెడ్ బై స్టార్ సిస్టమ్, బట్ ఆ స్టార్ సిస్టమ్ని కూడా దాటి కొన్ని కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, దాని ఎక్సెప్షన్ అనే తప్ప రూల్ కాదు అది. ఇట్ కెన్ నెవర్ బికమ్ ఎ రూల్. అంటే స్టోరీలో సత్తా ఉండి అది రాసేంత దమ్మ అవతల వ్యక్తిలో రైటర్లో కానీ అది దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో డైరెక్టర్ దగ్గర కానీ ఉంటే డెఫినెట్గా వస్తారు ప్రొడ్యూసర్స్, మాకు కావాలండి మీ స్టోరీని వస్తారనే అవకాశం. నాగరికత అందరి దగ్గరికి వస్తారు, ఎక్కడెక్కడైతే
వాళ్ళ దగ్గర విషయం ఉందో. అలాగే ఇప్పుడు ఒక మాట, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఎస్పెషల్లీ రావాలి అని అంటే ఆ అమ్మాయికి టాలెంట్ ఉన్నా అందం ఉన్నా వెనకతల కమ్యూనిటీ సపోర్ట్ చేయాలి లేదా ఒక గాడ్ ఫాదర్ అంటూ ఎవరన్నా ఉండాలి అనే సందర్భం ఉందంటారా ఇప్పుడు ప్రస్తుతం? ఇప్పుడు ఉన్న మన హీరోయిన్స్ అందరూ కూడా ఐదర్ మలయాళం నుంచి వచ్చారు, తమిళ నుంచి వచ్చారు, ఎక్కువ మంది హిందీ నుంచి వస్తున్నారు. ఎవరు వాళ్ళు గాడ్ ఫాదర్స్ ఇక్కడ ఎవరిన ఉన్నారు? ఎవరు లేరు. వాళ్ళ అందం, వాళ్ళ అభినయం అండ్ దేర్ బోల్డ్నెస్, దేర్ బ్రెజర్నెస్, దిస్ వాట్ హెల్ప్స్ దెమ్. అక్కర్లేదు. సో డైర్గా రావచ్చు అంటారు ఇఫ్ యూ హ్యావ్ ద టాలెంట్. గాడ్ ఫాదర్ అనేవాడు అక్కర్లేదు. టాలెంట్, అందం, స్ట్రక్చర్, ఎవ్రీథింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఇట్ యూఆర్ వెల్కమ్. సో నిజంగా ఈ బిజీ స్కెడ్యూల్లో కూడా మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు నిజంగా మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇట్స్ మై ప్లెజర్. హాయ్, ఐఎమ్ విజయేంద్ర ప్రసాద్. ప్లీజ్ సీ మై ఇంటర్వ్యూ విత్ అంజలి ఆన్ ఐడ్రీమ్. థ్యాంక్ యూ.